జిల్లాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో డైల్ యువర్ కలెక్టర్, అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యాంప్రసాద్ లా, ఆర్డీఓ పాండురంగ అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు రైతులు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎండిపోయిన వరి పైరుతో కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్లు మడ్బు శ్రీదేవి, కొండ అనూష, ఆడపు చంద్రకళ, ఎంపీటీసీ సూర్యదేవరాజు, మంగళ కిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు. ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం గదనెక్కితే ఈ రైతే రాజైతాడు, ఈ మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుకు వెన్నుముకగా ఉంటుంది అనేటువంటి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఇలా ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నుముక, ఈ భారతదేశానికి వెన్నుముక అనేటువంటి రైతును మర్చిపోయి రైతును నడ్డువీర్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఆ నిర్లక్ష్యాన్ని నిరసనగా ఈ యొక్క రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రైతులు ఎంతో నష్టపోతున్నా కూడా వీళ్ళకు కనిపించేటువంటి పరిస్థితుల్లో లేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు శాసనసభలో ఈ రాష్ట్రాన్ని విత్తన బాండాంగారం చేస్తా అనేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ జీవో 182 ప్రకారం ఇవాళ విత్తన ధరలు ప్రైవేటు కంపెనీ విత్తనాల యొక్క సొసైటీ కంపెనీలకు కుమ్ముక్కై ఇవాళ 40% విత్తనాల ధరలు పెంచినటువంటి పరిస్థితి ఇవాళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది. అయ్యా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, విత్తన బాండాగారం తర్వాత మీరు రైతులను ఆదుకోవడం కాదు, రైతులను ఆత్మహత్యకు చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఇప్పుడు భూగర్భ జలాలు ఎండిపోయి మొత్తం రైతులందరూ కూడా వేసినటువంటి ఈ రబీ పంటలో వేసినటువంటి పంట ఏదైతే ఉన్నదో చేతికి వచ్చి పలుకు వచ్చేటువంటి చేతికి వచ్చేటువంటి పరిస్థితిలో పట్టణ ఇవాళ మొత్తం కంప్లీట్ పంట అంతా ఎండిపోయే పరిస్థితి. ఈ యొక్క ఎండిపోయినటువంటి అది పసిలోకి వేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు, మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి, మా సిరిసిల్ల ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని వాళ్ళ యొక్క విస్తీర్ణం ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి నష్టపోయినటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ఎన్నుకున్నటువంటి లోపాయి ఒప్పందం ఏదైతే ఉన్నదో దాని మీద విజిలెన్స్ కమిటీ వేసి మీరు వెంటనే మీ యొక్క నిజనిధన కమిటీ వేసి దాని యొక్క విషయాలను బట్టబయలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఇలా కర్ణాటక ప్రభుత్వం రైతుకు వరి పంటకు కానీ ఇతర పంటలకు గిట్టుబాటు ధరతో పాటు రాష్ట్ర కర్ణాటక ప్రభుత్వం మళ్ళీ బోనస్గా ఇస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులు
పూర్తి నష్టంలో ఉన్నారు. కనుక మీరు వారి పంటకి ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర అనే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదనంగా బోనస్ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల పట్ల విపక్ష చూపిస్తున్నారు, విపక్ష వైద్యం చేస్తున్నారు, మద్దతు లేక విలవిలో నడుపుతున్నాం మన రైతాంగ ఫీట్లు నోట్ల ఖర్చు వరి, నోట్ల ఖర్చింది వరి, ఒక్క సుఖ వాళ్ళు లేదు. భగవంత ఈ రాత ఈ కాలం అయిందా చేసాం, కాలం కాక ఎండిపోయి పరిచాన్ పరిచాన్ అవుతున్నాం. 8 ఎకరాల పొలం 3 బోల్డ్లు ఎత్తేటం ఊతి, ఈ 8 ఎకరాల పొలానికి లాగోడు ఎంత అయింది చూడండి. అర్థదాన్ని దయచేసి ఏం లాభం లేదు. ముందర చూస్తే బావి ఉంది, చెరువు ఉంది, నలుగురు చూసుకుంటే బతుకుతాను కానీ 7 మందికి మానైతే మంద అవుతుంది. ఈ దయవాలని ఏమైనా చేయండి. అప్పులు ఒక్క మా ఊర్లో నడుకుండ్రి, మీరు వచ్చి చూడండి. పెద్దు అటు లాగోడు అటు సీటు మొత్తం గొల్ల దగ్గర కూడా 8 ఇప్పుడు ఎంత అయింది అప్పు అప్ప యువకులు భవిష్యత్ తీర్చిదిద్దుకునేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ జిల్లా సహాయ అధికారి రఫీ అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువకులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ ఏడి నాగేంద్ర, నాక్ సెంటర్ సిసిల్లా ఇన్ఛార్జి జి ప్రకాష్, సీనియర్ డెమో ఎలక్ట్రికల్ రమేష్, హనుమంతు, దేవేంద్ర, ఎండి యాసిన్, జె నరేందర్ శిక్షణ పొందిన యువకులు పాల్గొన్నారు. అనుకున్నాం. అదేవిధంగా స్టాఫ్ అందరు తెలియని వాళ్ళు సన్మానం చేయాల్సింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి సంబంధించిన 3వ బ్యాచ్ ఇక్కడ ఎన్ని ట్రేడ్లు అంటే ఎలక్ట్రీషియన్ ప్లస్ ప్లంబర్ అండ్ మేస్త్రి, మూడు ట్రేడ్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎవరికి మనం శిక్షణ తీసుకున్నారు అంటే భవన నిర్మాణ కార్మికులుగా ఎవరైతే మన డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఇందులో వర్తించాలంటే ముందు మనం ఏం చేయాలి అంటే 110 రూపాయలు కట్టి భవన నిర్మాణ కార్మిక బోర్డులో వీళ్ళు సభ్యత్వం పొందాలి. పొందిన వాళ్ళే ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి శిక్షణ కార్యక్రమంలో జాయిన్ అయిన వారికి నెలకు 300 చొప్పున స్టైఫండ్, 15 రోజుల శిక్షణ కార్యక్రమాలు. ఆ శిక్షణ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయనేది ఇప్పుడు మీరే నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇస్తే నేను గవర్నమెంట్కు నేను మంచి వీళ్ళు నిజంగానే మంచి చేస్తున్నారు, ఇంకా కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని నేను రిపోర్ట్ పంపించగలుగుతాను. అలాగే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలుసుకోవాలి. ఏం చేయాలి? ఒకవేళ నువ్వు కార్మికునిగా నమోదైనట్టుంటే నీకు సహజంగా నీకు మరణం సంభవించినట్టయితే నీ కుటుంబానికి 80,000 రూపాయలు, 60,000 మరణానికి, 20,000 దాన సంస్కారాలకి, ప్రమాదవశాత్తు చనిపోయినట్టయితే 6 లక్షలు, అట్లాగే నీ కూతురు పెళ్లి చేసినట్టయితే 20,000, ఒకవేళ మహిళా కార్మికురాలైతే తను పెళ్లి చేసుకున్న 20,000, మా కాన్పుకు సంబంధించి 20,000, అట్లాగే ప్రమాదవశాత్తు ఏమైనా అంగవైకల్యం జరిగినా దానికి సంబంధించిన పర్సంటేజ్ ప్రకారం మనకు రకరకాల స్కీమ్స్ అనేది భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు హైదరాబాద్చే నిర్వహించబడుతున్నది. కాబట్టి మీరు అందరూ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే భవన నిర్మాణ రంగంలో పనిచేసే ఏ కార్మికులైనా మీకు తెలిసిన వాళ్ళందరినీ నమోదు చేయించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు
ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళు ఒక్కొక్కరు చొప్పున ఏదో సినిమాలో చెప్పినట్టు ఒకరికి ముగ్గురు చొప్పున మీరు ఎంతమంది ఏం చేస్తారో నేను చూస్తాను. ఓకే, ఏంటంటే భవన నిర్మాణ రంగం ఒక ప్రమాదకరమైన రంగము. అందులో గుర్తి పనిచేసే కార్మికులందరికీ ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా ఎండ టైంలో పని చేయకూడదు, కొంచెం వాళ్ళకు గ్యాప్ ఇచ్చి నీడ టైంలో ఒక పని చేయించాల్సిందిగా యజమానులు నేను కోరుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇలాంటి స్కీమ్స్లో మీరు పనిచేసేటప్పుడు మీ దగ్గర పనిచేసే కార్మికుల దగ్గర అతని శారీలోకి వెళ్ళి డిడక్ట్ చేసి కూడా ఈ మా కార్మిక సంక్షేమ మండలికి కట్టి వాళ్ళ సభ్యత్వాన్ని మీరు నమోదు చేయించే హక్కు కూడా మీకు చట్టం మీకు కల్పించి ఉన్నది. ఎవరైనా యజమానులైనా సరే, కన్స్ట్రక్టర్స్ అయినా సరే, మీరు మీ దగ్గర పనిచేసే కార్మికులది నమోదు చేయించాల్సిన బాధ్యత మీ పైన కూడా అంతే ఉన్నది. అట్లాగే ఇప్పుడు పెద్ద పెద్ద మనకు వర్క్స్ జరుగుతున్న మిషన్ భగీరథ కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కూడా మన దగ్గర నమోదు చేస్తున్నారు వాళ్ళందరినీ. ఇలాగే మన లోకల్లో జరిగే హోమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యజమానులు కూడా మీరు ప్రొయాక్టివ్గా మీకు తెలిసి ఉంటే, మీరు బాబు మీకు లేబర్ కార్డు ఉందా అయితే నేను నాగరికి పనికిరా అనే ఒక కండిషన్ మనకు మనకు విధించినట్టయితే వాళ్ళ కుటుంబానికి ఒక మంచి జరుగుతుందని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడవ బ్యాచ్ భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఎన్ఏసి మరియు విఓసిడబ్ల్యూ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో మూడవ బ్యాచ్ ముగింపు కార్యక్రమంలో ఈ భవన నిర్మాణ కార్మికుల ట్రైనింగ్ కోసము కార్మికులందరూ కూడా లేబర్ కార్డు నమోదు చేసుకుని ఉండాలి. ఈ లేబర్ కార్డు నమోదు పొందిన వాళ్ళందరికీ కూడా 15 రోజుల్లో ఫుడ్డు, అకామిడేషను మరియు ట్రైనింగ్ సమయంలో ఉచితంగా యూనిఫామ్, షూ, హెల్మెట్టు, ట్రైనింగ్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేసి ఉచితంగా 15 రోజుల శిక్షణ ఎన్ఏసి అనే సంస్థ ఇస్తుంది. దీనితో పాటుగా లేబర్ డిపార్ట్మెంట్ నుండి రోజుకు 300 స్టైఫండ్ అనేది లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు ఎన్ఏసీకి సబ్మిట్ చేయాలి. ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలంటే 80% అటెండెన్స్ ఉండాలి. 80% అటెండెన్స్ పొందిన వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ఎన్ఏసీ సర్టిఫికేటు మరియు బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా 15 రోజులకు గాను లేకపోతే వాళ్ళు వచ్చిన అటెండెన్స్ను బట్టి ఇంటూ పర్ డే 300 చొప్పున స్టైఫండ్ లేబర్ డిపార్ట్మెంట్ తరపు నుండి విడుదల చేయడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇప్పటివరకు సిరిసిల్లలో సుమారుగా బ్యాచ్కి 70 చొప్పున ట్రైనింగ్ అయ్యి దాదాపుగా 200 పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. మునుముందు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నడవాలి అంటే చాలామంది భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు నమోదు చేసుకోకుండానే వర్కులు చేస్తున్నారు. వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా కోల్పోతున్నారు. వాళ్ళ యొక్క అవేర్నెస్, వాళ్ళ యొక్క అవగాహన లేకపోవడం చేత జరుగుతుంది. కాబట్టి మీ తోటి కార్మికులందరినీ కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ లేబర్ కార్డు నమోదు చేసుకునేది కనుక చేసుకోగలిగితే, ప్లస్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ద్వారా గల్ఫ్ దేశాల్లో వెళ్ళే అవకాశం అనేది పెరుగుతుంది, వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి పెరుగుతాయి, వాళ్ళ యొక్క స్కిల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేస్తాం 100%. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన యాదవులకు అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కన్నబోయిన రాజన్న యాదవ్ అన్నారు. పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో తెలంగాణ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఒదేలు మల్లేష్ యాదవ్, మీరాల భాస్కర్, దేవేందర్ యాదవ్ పలువురు నాయకులు గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు. గొర్రెల పెంపకందారుల అవగాహన కల్పిద్దామన్న ఆలోచన ఉండే, ఇప్పటికైనా చాలా రిస్క్ తీసుకొని కష్టపడి మల్లేశం టీము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించినందుకు రాజేంద్ర యాదవ్ గారికి, భాస్కర్ గారికి, రఘునర్సే యాదవ్ గారికి, అలాగే ఓటు చేసేటప్పుడు మనమే లెక్క, ఓటు తర్వాత మన లెక్కే లేదు. ఇది గడిచిన కాలం, ఇది గతించిన కాలం. కానీ ఇవాళ మనం ఆ స్థాయిలో లేవు. ఇవాళ మందలిచ్చే కార్యకర్తలు. ఇవాళ నేను మాట్లాడుతుంటే ముఖ్య అతిథి మాట్లాడినాక మరి మనం మాట్లాడడం మర్యాద కాదు కదా అనేటువంటి అంశం తెలిసినటువంటి రోజు వచ్చిన కాలం. అంటే నేను కూడా మాట్లాడితే కొన్ని విషయాలు ముఖ్య అతిథి అర్థం చేసుకొని వాటికి సమాధానం చెప్పు కదా అనేటువంటి టైం వచ్చిందంటే నేను బాగా సంతోషపడతాను. పిల్లల చెట్టు చూడే దండం పెడతాను, చూడే ఏమన్నా చూడే, అరే చూడన్నా, నేను చూడే, నేను మాట్లాడతాను చూడకే, అరే చూడక తిట్టకే,
చిత్తమతి అయితే ఉంటారు కదా తింటే, పది మందిగా తింటే ఇప్పుడు వీళ్ళు రాసుకుంటారు ఏం పో చెప్పు అంటే నువ్వు ఏం కాదు నమ్మరాదు కా చెప్పు ఏమవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చినా ఇంకా వరంగల్ నుంచి వచ్చినా మిమ్మల్ని అందుతామని నన్ను చూసి కోపానికి అంత ఏమంటారు నవ్వరాదు కా చెప్పు ఏమవుతుంది. కొద్దిగా నవ్వు ముఖం పెట్టు పూర్తి నవ్వు అంటే ఈ బాధలు ఇయ్యాలి కావు. అనేక సంవత్సరాల నుంచి బాధలు, పోయిన సంవత్సరం నుంచి మొత్తం గొర్రెలు చచ్చిపోయా ఎవరు లేకపోయా. ఇవాళ మీటింగ్ అయితే మీటింగ్ ఏం మీటింగ్ తోకర మీటింగ్ పోయిన సంవత్సరం గొర్రెలు చచ్చిపోతే ఇవాళ దిక్కులేరు. ఇవాళ రాగానే మీటింగ్ పెట్టిండ్రు ఏం చేస్తారా ఈ మీటింగ్ పెట్టి అనేది పెద్ద మనిషి బాధ. నిజంగా గొర్రెలు చవాలేదా మందల మందలు వచ్చినాయి ఊరుసుకపోయినట్ట చచ్చిపోయినాయి మనల్ని పట్టించుకున్న నాగుడే లేడు. ఇది నిజం కాదా? పెద్ద మనిషి పెద్ద బాధ నిజం కాదా? కానీ ఇవాళ మనం ఏమంటాను నట్టల మందు మూడు సార్లు కాదు నాలుగు సార్లే ఇవనేటువంటిది 7 గంటలు కేసీఆర్ గారు మాతో కూర్చొని డైరెక్టర్లందరితో జిల్లాధ్యక్షులందరితో కూర్చొని మాట్లాడి 7 గంటలు మాతో కూర్చొని మాట్లాడి 3 సార్లు కదా 4 సార్లు నటుల మందే ఇవన్నీ చెప్పాడు. నటుల మందే కాదు ఈ ముక్కు బొక్కులు వేది వస్తుంది కదా ఆ గాలికి అసలే ఓ మానాయన ఓటేస్తే ఓటు పోతుంది కదా అదో మానా తక్కువ అయితే లేదు కదా దానికి ఇంత సైన్స్ డెవలప్ అయిందే మరి వాటిని కూడా కనుక్కొని వాటికి కూడా టీకాలు ఇవ్వాలి దాన్ని కూడా తక్కువ చేయాలనేటువంటిది కేసీఆర్ సమీక్షలో మాట్లాడడం జరిగింది. ఇవాళ నన్ను జిల్లా అధ్యక్షుడిని చేసిన తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షుడు సారీ జిల్లా అధ్యక్షుడిని అంటారు రాష్ట్ర చైర్మన్ చేసిన తర్వాత మనకు 450 కోట్ల రూపాయలు ఎన్సిడిసి ద్వారా 20% సబ్సిడీ ద్వారా వచ్చినాయి. అందులో ఒక 300 కోట్ల కనుక మనం పంచడం జరిగింది 20% సబ్సిడీ 20% కొనే ఆశయం కట్టడు మిగతాది బ్యాంకు ద్వారా మనం తీసుకోవడం జరిగింది. ఇంకా పరిపూర్తిగా తీసుకోలేదు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్ అన్నారు. సిఐటియు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, పసుల మారుతి, మల్లారపు ప్రసాద్, మంద అనిల్, బడుగు అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సిఐటి కార్యాలయంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు విద్యల విడి ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజన్న సిరిసిల్లలో ఉన్నది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలేమో ఈరోజు జీవో నెంబర్ 91లో 12,000 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు ఫీజు దాటద్దని ఒక నిబంధన ఉన్నది. కానీ ఈరోజు ఆ నిబంధనను అతిక్రమించి ఈరోజు 20,000 30,000 రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు విద్యా హక్కు చట్టం ప్రకారం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు 20% సీట్లు ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడో విద్యా హక్కు చట్టంలో పొందుపరిచి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు కూడా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా అటువంటి విధానాన్ని ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఫిట్నెస్ లేని బస్సులు, ఈరోజు గుర్తింపు లేని పాఠశాలలు కూడా ఈరోజు ఈరోజు మనకు రాజన్న సిరిసిల్లలో కనబడుతూ ఉన్నాయి. ఈరోజు పాఠశాలలో పుస్తకాలు అమ్మద్దనే ఒక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలను అతిక్రమించి ఈరోజు విచ్చలవిడిగా కమిషన్లకు
ప్రైవేట్ పాఠశాల ఈరోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిట్నెస్ లేని బస్సులు, పర్మిషన్ లైసెన్స్ లేని డ్రైవర్లతో ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ ఈరోజు కాలం వెళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంకైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల జీవితాలతో ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు ఏవైతే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయో, పాఠ్య పుస్తకాలతో పాటు బూట్లు బట్టలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పాఠశాలలపై మేము దాడులు చేయడానికైనా మేము ఎస్ఎఫ్ఐగా సిద్ధంగా ఉన్నాం. ఆ పాఠశాలపై కూర్చొని మేము సీజ్ చేసే దాంట్లో పర్మిషన్ సీజ్ చేసే వరకు కూడా మేము ఆందోళన ఉధృతం చేస్తామని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓలు డిఈఓలు కూడా ఈ ఎవరైతే నిబంధనకు అతిక్రమించి ఈరోజు పాఠశాల నడుపుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం మేము జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేసి ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. నీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అన్నమనేని నరసింహరావు, రాష్ట్ర కార్యదర్శి సదాశివరెడ్డి, కట్టబాబురావు, ఎండి కరీం, తీగల శేఖర్ గౌడ్, కడారి రామ్రెడ్డి, మేరు సుదర్శన్, మచ్చ ఆంజనేయులు, ఎండి అయూబ్ ఖాన్, జహీరుద్దీన్, రవీందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు పీడ పట్టుకున్నది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతుంటే ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో భగవంతుడు కనికరించి ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా కూడా భగవంతుడు కనికరించి అకాల వర్షాలు చెరువులు కుంటలు పైన ఎగుమానరు ఇవన్నీ పుష్కలంగా వాటర్ నిండినటువంటి సందర్భంలో రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమయంలో రైతాంగం సంతోషంగా 1,000 ఎకరాలు వరి పంట వేసుకోవడం జరిగింది. భగవంతు పుణ్యాన చాలామంది వరి పంట వేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు గత వారం రోజుల నుంచి నీరు అందక వర్షాలు వరి ఎండిపోయి వారం రోజుల నుంచి ఎండకు తాళలేక దాదాపు అన్ని మండలాల్లో వారం రోజుల నుంచి 100 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. ఈ విధమైనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాంత మంత్రివర్యులు ఏనాడు కూడా దీని గురించి పట్టించుకోకుండా సమీక్ష చేయకుండా రైతుల కోసం ఏనాడు కూడా చూడకుండా చేసినటువంటి సందర్భంలో ఈనాడు పంటలు ఎండిపోతూ ఉన్నాయి. దాని మాదిరిగా మేము ఒకటి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కోసం, కలెక్టర్ గారికి కలవడం కోసం నేను రావడం జరిగింది. ఒకటే విషయం ఏంటంటే రైతాంగం ఈ వారం రోజుల్నే 100 ఎకరాలు ఎండిపోయింది, మరో వారం రోజుల్లో కూడా 1,000 ఎకరాలు ఎండిపోతుంది అనేది కూడా రైతాంగం భయపడుతూ ఉన్నారు. నేను ఒకటే అధికార యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాను, మీరు సమీక్ష చేయకుండా మీరు కరెక్ట్ ప్రాంప్ట్గా నీరు అందించకుండా చేయడం వలనే, మీ తప్పిదం వలనే రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారం తప్పిదం వలనే ఇలా రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరో వారం 10 రోజుల్లో కూడా 1,000 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నటువంటి కొన్న ఊపిరితో ఉన్నటువంటి వరి పంటను మీరు పర్యవేక్షణ చేసి వారికి నీరు అందించి వారిని ఆదుకోవాల్సిన అవసరం మీద ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితిలో రైతాంగాని కోసం 40,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుపేదలైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు కలెక్టర్ కార్యాలయంకు తరలి వచ్చారు. ఇప్పటిదాకా తమ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం సర్వే కూడా నిర్వహించలేదన్నారు. తక్షణమే సర్వే చేసి తమకు ఇండ్లను కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాయనిస, మంజుల, హరిత,
లక్ష్మి, రజియా, అష్రఫ్, ఫాతిమా, బేగం పలువురు మహిళలు పాల్గొన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాకు ఇండ్లు లేక మేము ప్రభుత్వాన్ని మేము ఎంతో ఎన్నుకుంటున్నాం, కానీ మాకు గొల్లపల్లి ఐలరెడ్డి మండలంలో మాకు ర్యాలీ చేస్తలేరు, మాకు ఎలాంటి విషయం చెప్తలేరు. మేము కీరాలతో ఇబ్బంది పడుతున్నాం, మాకు పింఛన్లు అంటే పింఛన్లు చేసినాం, నువ్వు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పూటకు లేకుండా మనకి 1000 రూపాయలు ఇస్తుండే పూట గడుపుకుంటున్నాం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మేము తండ్రి అన్నయ్య అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కూడా మాకు డబుల్ బెడ్రూమ్లు చేసి మాకు ఇండ్లు లేని వాళ్ళకు సర్వే చేసి మాకు మాత్రం ఇండ్లు ఇవ్వాలని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేము కోరుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.